కృష్ణ పరమాత్మయే లేకపోతే పాండవులు లేనేలే. ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల ఎంత రక్షించాడో. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం, ఆయన నిగ్రహించగలిగిన వాడు లేడు. దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిజించలేరు. ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు. నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు. చూశావా కృష్ణ, మా తాత భీష్మాచార్యుల వారు ఇలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు. పిచ్చివాడా, మీ తాత ధర్మపక్షపాతి, ఇదే సమయం, చీకటి పడిపోయింది, ఎవ్వరుండరు, మీ తాత శిబిరానికి వెళ్ళు. తాత ఇలా యుద్ధం చేస్తే మాకు ఎక్కడి నుంచి విజయం వస్తుంది, తాత మార్గం లేదా అని అడుగు. పాపం మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు, తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని. ధర్మరాజు గారు అడిగితే, ఒరే మనవడా, నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంతకాలం నన్ను పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంబ నా మీద పగబట్టి నన్ను చంపడం కోసం తపస్సు చేసి ఆడదై పుట్టి మగవాడిగా మారింది. ఆడదై పుట్టి మగవాడిగా మారింది కాబట్టి అంబ శిఖండిగా తిరుగుతోంది. శిఖండిని అర్జునుడి రథం మీద నిలబెట్టండి. శిఖండి ఎదురుగుండా కనపడితే నేను బాణం వెయ్యను, ధనస్సు కింద పెట్టేస్తాను. ధనస్సు కింద పెట్టిన తర్వాత శిఖండి వెనక నుంచి అర్జునుడి నా మీద బాణప్రయోగం చెయ్యమను, ఒళ్ళంతా తూట్లుగా కొట్టేయండి, ఆ బాణపంజరంతో కింద పడిపోతాను, తర్వాత మీరు యుద్ధం చెయ్యండిరా అన్నాడు. కృష్ణ పరమాత్మ చెప్పబట్టి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని భీష్మాచార్యుల వారిని పడగొట్టారు. ద్రోణాచార్యుల వారు ఒకనొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకుని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడిచాడు ధర్మరాజు, ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడమని. ఒక్కటే కార్యం భీమసేన, నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసి, చంపేసిన తర్వాత గట్టిగా అరువు, అశ్వత్థామ హతః అన్నారు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామహతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు, నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తికెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజ. అశ్వత్థామహతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు, మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు, నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు, కొడుకు మీద వ్యామోహం. అందుకని అశ్వత్థామహతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడినవాడు అంత మాట అనడమా నేను అన్నానన్నాడు. ప్రాణమే పోయినా నేనన్నా అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి, పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామహతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధమాట అని. ధర్మరాజ అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు, అశ్వత్థామహతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టజ్యునుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపెక్కడిది. ఇవన్నీ ఒకెత్తు. సైంధవుడు యుద్ధానికి వచ్చినప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడి గురించి తపస్సు చేసి పంచపాండవుల్ని గెలిచే వరం ఇమ్మన్నాడు. పంచపాండవుల్ని గెలవడం నీ తరం కాదు, పాశుపతాస్త్రం నేనే ఇచ్చా అర్జునుడికి. అర్జునుణ్ణి తక్క మిగిలిన నలుగురిని ఒకరోజు మాత్రం యుద్ధంలో గెలుస్తామన్నాడు. అర్జునుడు దూరంగా ఉండడం చూసి అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్తే సైంధవుడు నలుగురిని, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుణ్ణి నలుగురిని లోపలికెళ్లకుండా చూసి అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. అందుకనే సైంధవుడిలో అడ్డుపడ్డాడంటారు. రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినటువంటి అర్జునుడు ఏడిచాడు కొడుకు చచ్చిపోయాడని. ఏడిచి
మీరు నలుగురు ఎందుకెళ్ళి రక్షించలేదని అడిగాడు అన్నల్ని. సైంధవుడు అడ్డుపడ్డాడు, అతనికి వరం ఉందన్నారు. తొందరపడి ప్రతిజ్ఞ చేసేశాడు, రేపు సూర్యాస్తమయానికి నేను సైంధవుడి తల తరగకపోతే నేనే చచ్చిపోతానన్నాడు. అర్జునుడు బానే పడుకున్నాడు ఆ రాత్రి, కృష్ణుడు నిద్రపోలేదు. మహాభారతం చదివితే ఎంత భక్తపరాధీనుడు రానిపిస్తుంది. ఆఖరికి అటు ఇటు దొల్లుతూ ఉంటే సారథి దారుకుడు వచ్చి పిలిచాడు, ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. ఎలా నిద్రపడుతుంది, తొందరపడి ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారు తక్కువడా, అర్జునుడినొక్కడిని ఆపేస్తే చాలు రేపు ఖచ్చితంగా అర్జునుడు చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణం వదిలిపెట్టేస్తే గెలుపు కౌరవులది. రేపు సైంధవుడు అర్జునుడికి చిక్కకుండా చూడడం ఎలాగో ద్రోణుడికి తెలుసు. ద్రోణుడు వ్యూహం పన్ని ఎక్కడో దాస్తాడు సైంధవుణ్ణి. యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు. స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి, వెళ్ళలేకపోయాడు అర్జునుడు. వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నుంచి శకట వ్యూహం పన్నాడు. శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవుణ్ణి. పొద్దున్నైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దు ఒరిగిపోతోంది, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడకో వెళ్ళాలి, ఇంకా మొదట్లో ఉన్నాడు, వ్యూహాన్ని ఛేదించనే లేదు. అయిపోయింది, సూర్యాస్తమయ వేళ అయిపోయింది. సైంధవుడు సంతోషపడిపోతున్నాడు, అమ్మయ్యా ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, నేను చచ్చిపోనని చిన్న పుచ్చుకున్నాడు అర్జునుడు. అయిపోతోంది సూర్యాస్తమయం కాబట్టి చంపలేని సైంధవుణ్ణి. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం, నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే. చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ. చూశావా తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు, జాగ్రత్త వహించు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు. మాయాతిమిరాన్ని సృష్టించాడు. అది సూర్యుణ్ణి అడ్డింది, సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా మాటలు విన చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావాడిగో సైంధవుడు కొట్టేయన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిమిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవలేదనుకుంటున్నారు. సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల నూరు ఒక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయధ్రదుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు వక్కలైపోతుందని. ఎవడు తల కొట్టేస్తాడో, తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల నూరు వక్కలవుతుంది అన్నాడు. బావా నీకు తెలియదు, వాళ్ళ తండ్రి శాపం ఉందా, తల కింద పడిపోతే నీ తల నూరు వక్కలైపోతుంది, అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడు తల కింద పడకుండా పైన బంతులాడాడు. బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది, పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ సమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేడు అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు, ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు, వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా అర్ఘ్యమిద్ద అంటే చేతిలో తలకాయ పడింది చెయ్యని ఇలా అన్నాడు కొడుకను చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల నూరు వక్కలు అవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకై నూరు వక్కలయింది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును, పాండవులేమవును. మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది, ఇక అర్జునుడి కంఠం మీదకు వస్తోంది, తల నరికేస్తుంది. వెంటనే తన బొటనవేలు పెట్టి రథాన్ని నొక్కాడు. ఐదు అంగుళాలు కిందికి దిగిపోయింది. రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది. ఆ కిరీటం కింద పడిపోయింది, అర్జునుడు దక్కాడు. భగదత్తుడు యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి కొట్టేస్తుంది, దానికి ఇంకెదురులేదు. అది వచ్చేస్తోంది, కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు. నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయింది. అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి.
ఏమి కృష్ణ, నీ చేతకాని వాడిన అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు, నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ అని అడిగాడు. బావా నీకు తెలియదు, ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమినంతటినీ పైకి ఉద్ధరించాను కోర మీద. అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది. మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు. ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి చేతిలోనే చనిపోవాలి. అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది. ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు, నీ సాధ్యం కాదు. అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతి మాలగా వేసుకున్నాను. ఇప్పుడు సంహరించు భగదత్తుడు అన్నాడు. మహానుభావుడు అలా సంహరించాడు, అలా భగదత్తుణ్ణి పడగొట్టాడు. వేరొకసారి నారాయణాస్త్ర ప్రయోగం చేశారు. అందరూ గబగబా నారాయణాస్త్రం నారాయణాస్త్రం ఏం చెయ్యాలన్నారు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం, ఎవరి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళు కింద పడేసి రథాల మించి దూకేయండి కిందకి. అలా దూకేస్తే నారాయణ ఆస్త్రం ప్రసన్నమవుతుంది. ఎవరు ఎదురు జరగలేదు కాబట్టి వెళ్ళిపోతుంది, ఎవరినీ చెనకదు. ఎవ్వరు చేతిలో ఆయుధం పట్టుకోకుండానే అర్జునుడి కిందకి దోహేశాడు, తను దూకేశాడు. అందరూ పాండవులు సైన్యం కిందకి దిగిపోయి ఆయుధాలు వదిలేసి నించున్నారు. ఇంతమంది కిందకి దిగిపోయి నించునుంటే భీమసేనుడు ఒక్కడు మాత్రం గర్వంతో నారాయణాస్త్రమైనా సరే నేను నా గద వినిపించి పెట్టని గద పట్టుకుని తిరుగుతున్నాడు. వచ్చేసింది నారాయణాస్త్రం, ఎక్కడ చంపేస్తుందోనని అర్జునుణ్ణి తీసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ రథం మీదకెక్కి ఆ భీముణ్ణి రథంలోంచి కిందకి దోహించాడు. ఆ గద లాగేసుకుని కింద పడిపోయి ఆ ఆయుధం లేకుండా నించున్నాడు భీముడు. దాటి వెళ్ళిపోయింది నారాయణాస్త్రం. ఎన్ని మాటలు రక్షించాడు, ఒక మాట రెండు మాటల మహాభారతం జరిగితే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ పాండవులకు ఎన్నిసార్లు, ఇన్ని మాటలు రక్షించాడో మహానుభావుడు. ఎంతమంది రాక్షసుల్ని కురుక్షేత్రం వరకు రాకుండానే నిగ్రహించాడు జరాసంధాదులు, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో. ఆఖరికి ఒకనకొక సమయంలో అయితే అర్జునుడు దూరంగా ఉండడం చూసి కర్ణుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు ధర్మరాజు గారితో. ధర్మరాజు గారు ఆ యుద్ధంలో తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక కర్ణుడి చేతిలో విశేషంగా దెబ్బలు తిని ఇంటికి వచ్చాడు. అర్జునుడు తిరిగి వచ్చాడు, మా అన్నగారు ఇవాళ యుద్ధంలో ఇన్ని దెబ్బలు తిన్నారట అని బాధపడి ధర్మరాజును చూడ్డానికి వెళ్ళాడు. ధర్మరాజుకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేదు, నేను ఇంత బాధపడ్డాను, నీకు చేత కాకపోతే ఆ గాంధీవం ఎవరికన్నా ఇవ్వకూడదా అన్నాడు. వెంటనే అర్జునుడు కృష్ణుడి వంక తిరిగి అన్నాడు, గాంధీవన్ నీకు చేత కానప్పుడు ఎవరికైనా ఇవ్వకూడదా అని దాన్ని ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞాభంగం చేయకూడదు. కాబట్టి బావా నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేయాలి అన్నయ్యని. ఎలా అని అడిగాడు. అడిగితే, అయ్యో ఇప్పుడు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఎలాగయా, ఈ ప్రతిజ్ఞలు బాగున్నాయి, గాంధీవం ఎవరికన్నా ఇచ్చేయన్న వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశావా, ధర్మరాజు అన్నాడా, అందుకని అన్నయ్యని చంపేస్తావా, ఇదెక్కడి ప్రతిజ్ఞ. చంపేయడంతో సమానం ఏమిటంటే ఏకవచన ప్రయోగం చేయడమే. గురువుని కాని తండ్రిని కాని అన్నని కాని ఏకవచన ప్రయోగం చేస్తే, అంటే గౌరవం తప్పించి ఏకవచన ప్రయోగం చేస్తే, ప్రత్యేకించి గురువుని చంపేసిన పాపం వేయడానికి ఎప్పుడేస్తారంటే ఏకవచన ప్రయోగం చేస్తే. అందుకని ఏకవచన ప్రయోగం చేయి, నువ్వు అని మాట్లాడు, మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే, అక్కడతో వదిలిపెట్టేసేయని. ధర్మరాజుని నువ్వు అని సంబోధించి మాట్లాడాడు అర్జునుడు, కాబట్టి నువ్వు అన్నయ్యని చంపినట్టే, ఇంకా వదిలిపెట్టేసేయన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను అన్నయ్యని చంపేసిన పాపం మూట కట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దిక్కుమాలిన యుద్ధం వద్దు, నేనే చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదోటి మొదలెట్టావా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఎలా యుద్ధం జరుగుతుంది రా నాయన అన్నాడు. అన్నయ్యనంత మాట అన్నాను, అన్నయ్యని చంపిన పాపం నా ఖాతాలోకి వచ్చింది కాబట్టి నేను చచ్చిపోతానంతే, ధర్మరాజునంత మాట అన్నాకి ఇంకా నేను యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు చచ్చిపోయినంత పని చెయ్యాలంటే ఒకటే, నిన్ను నువ్వు పొగుడుకో చచ్చిపోయినట్టే అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయినట్టే. ఎవరైనా వాణ్ణి వాడు పొగుడుకుంటే వాడు చచ్చిపోయినట్టే, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రతికినట్టు అన్నాడు. అప్పుడు మళ్ళీ యుద్ధానికి తీసుకొచ్చాడు అందరిని. ఒకసారా రెండుసార్లా ఎన్నిసార్లు, ఆఖరికి యుద్ధమంతా అయిపోయింది. యుద్ధమంతా అయిపోయిన తర్వాత
నదీతీరానికి తీసుకెళ్లి రథాన్ని నిలబెట్టి, బావా నీకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాలన్నీ తీసుకుని రథం దిగి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అర్జునుడు కిందకి దిగిపోయి అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయి నించున్నాడు. కృష్ణ పరమాత్మ స్వామి హనుమని వెళ్ళిపోమ్మన్నారు పతాకం నుంచి. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి సమస్త భూతములను వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని కృష్ణ పరమాత్మ రథంలోంచి కిందకి దూకారంటే రథం భగ్గున కాలిపోయింది. అడిగాడు అర్జునుడు, బావా ఇదేంటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు. నాయనా ఇది ఎప్పుడో కాలిపోయింది, భీష్మ ద్రోణ కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను. ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను, కాబట్టి బావా రథం కాలిపోయింది అన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా? మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు. అన్న బలరాముడే భీమసేనుణ్ణి చంపుతానన్నప్పుడు కాపాడాడు. ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నూర్గురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరకు రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహాన్ని దగ్గరికి జరిపాడు. ఆ ధృతరాష్ట్రుడు వచ్చి ఆయన బాహుబలం అటువంటిది గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ భీముడి విగ్రహం పిండి అయిపోయి కింద పడిపోయింది. అయ్యో భీమా చచ్చిపోయావా నాయన అని దొంగేడుపు మొదలెట్టాడు. నువ్వు ఎడవక్కర్లేదులే, భీముడు బ్రతికే ఉన్నాడు, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని మాట్లాడాడు.